ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. జీవముగల దేవుని సంఘ పరిచర్య ప్రతి ఆదివారం ఉదయం 7:30 ప్రసారం అవుతుందండి ప్రార్థనా ఛానల్లో. తప్పగా చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ యొక్క కార్యక్రమమునకు స్పాన్సర్ చేసిన టెక్కం విశాల బాబు వినీల్ బాబును గురించి ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడు అయిన కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. టెక్కం పిచ్చేశ్వరరావుని అనుషని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులు నాయన, టెక్కం నాయన వినీల్ బాబుని బట్టి స్తోత్రాలు, టెక్కం నాయన విశాల్ బాబుని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారిని ఇద్దిలో జ్ఞానములో వయస్సులో పెద్దల దయలో నీ దయలో దినదినము మీరు వర్ధెల్లా చేయమని వేడుకుంటున్నాను. యహోవయందు భయభక్తులు గల వారి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్లి ఉంటారని మీరు సెలవిచ్చిన రీతిగా బిడ్డలను మీరు వృద్ధి పొందించమని నేను వేడుకుంటున్నానయ్యా. నన్న వినీల్ బాబుని విశాల్ బాబుని మీ చేతులకు అప్పగించుచు ఉన్నాను. వారు రాబోయే తరమునకు దీవెనకరముగాను మేలుకరముగాను మీరు వారిని ఆశీర్వాదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఆది కాండం 6 ప్రిలరా మరి 5 నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుంది తన హృదయములో నుచ్చుకును. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానని ప్రభు చెలవిస్తున్నాడండి. దేవుడైన యెహోవా ఆకాశము నుంచి భూమి మీదకు చూసినప్పుడు లేదా భూమి వైపుకు చూసినప్పుడు నరులందరూ కూడా చెడి ఉన్నారు. వారు ఊహయు వారి తలంపుయు హృదయములో మరి ఎప్పుడూ కూడా ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, గమనించండి, ఈ దినాల్లో కూడా మానవుని యొక్క హృదయములో చెడ్డ తలంపులు చెడ్డ ఊహలు కలిగి జీవించుచూ ఉన్నారు. ఆ రోజుల్లో కూడా నోవాహు కాలములో ఆ దినాలలో కూడా ప్రజలందరూ కూడా మరి చెడు ఆలోచన కలిగి చెడు తలంపు కలిగి చెడు హృదయము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు వారిని చూసి సంతాపం నుందును. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు చేశారంటే ఆయన నామాన్ని మహిమపరచటానికి. మనుషులు దేవుణ్ణి గణపరచాలని ప్రభు కోరుకుని తన పోలుకు చొప్పున తన యొక్క ఆత్మను సృజించాడు మనలో. ఎందుకంటే నరుడు ఏమండి జీవాత్మగా ఉండాలని ఆయన ఊపిరి పెట్టి ఆత్మను పెట్టి ఆయన మహిమపరచాలని ప్రభు కోరుకుని ఉన్నాడు. అయితే ప్రజలందరూ కూడా భూమి మీద చెడి ఉన్నారు. అది చూసిన యెహోవా దేవుడు తన మనసులో నుచ్చుకున్నాడు, సంతాపన పడ్డాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు
విచ్చలవిడితనంగా తిరుగుచు నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే నిన్ను బట్టి దేవుడు తన మనసులో నుచ్చుకుంటున్నాడు నిన్ను బట్టి దేవుడు సంతాపం నొందుచు ఉన్నాడు అయితే ఆ కాలములో దేవుడైన యెహోవా భూమి అంతట పరిశోధన చేయగా ఒకే వ్యక్తి నీతిమంతుడిగా కనిపించాడు ఆయన ఎవరయ్యా అంటే నోవాహు నోవాహు ఒక్కడే తన యొక్క హృదయ ఆలోచన కాని అతను ఊహ గాని అతను తలంపు గాని అన్ని కూడా మంచిగా ఉన్నట్లుగా దేవుడు చూసి ఇదిగో అంటున్నాడు యెహోవా వలన కృప పొందినవాడు నోవాహు అని వాక్యం రాయబడి ఉంది అంటే దేవుని వలన కృప పొందినవాడు నోవాహు కనుక ఆ దినాల్లో ప్రభువైన దేవుడు నోవాహును నోవాహు భార్యని తన ముగ్గురు కుమారులను ముగ్గురు కోడలను అనగా మొత్తం సంఖ్య 8 మంది ఆ 8 మందిని జల ప్రళయము నుంచి దేవుడైన యెహోవా రక్షించి ఉన్నాడు రేపు దేవుని ఉగ్రత రాబోతుంది భూమి ఆకాశము పంచి భూతములు మహావేంద్రముతో కాలిపోతున్నాయి ఆ దినమున నువ్వు తప్పించుకోవాలంటే పరిశుద్ధమైన భక్తితోను పరిశుద్ధమైన ప్రవక్తన కలిగి భక్తి చేస్తూ జాగృతగా ఉండాలని మరి ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ నీ అంతరికి నీవు విచ్చలవిడితనంగా తిరిగితే నీవు నిశ్చయంగా దేవుని ఉగ్రత పాలవుతావు నిన్ను తప్పించే నరుడు లేడు నిన్ను తప్పించే దానము నిన్ను తప్పించే వారు ఎవరు ఉన్నారు ఎందుకంటే నీ ధనము దేవుని ఉగ్రత నుంచి నిన్ను రక్షించలేదు నీ ఎండి బంగారము దేవుని ఉగ్రత నుంచి నిన్ను తప్పించలేదు ఒకవేళ నీకు అధికారము ఉందేమో నీకు బలగము ఉందేమో నీకు బలము ఉందేమో నీకు అంగు ఉందేమో ఈ లోకములో నువ్వు తప్పించుకోగలుగుతావు గాని దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని కృప పొంది ఉండాలి అలనాడు నోవాహు దేవుని వలన కృప పొందినవాడుగా ఉన్నాడు కనుక జల ప్రళయములో నుంచి దేవుడైన యెహోవా నోవాహు కుటుంబాన్ని రక్షించి కాపాడి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఆదికాండము 19వ అధ్యాయం అండి 15వ వచనాన్ని మనము చదువుదామండి తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి లేము ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రామని చెప్పిరి అతడు తడువు చేసెను అప్పుడు అతని మీద యెహోవా కనికరపడి ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని ఎలపులకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారి వెలపులకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నువ్వు ఎన్నకకు చూడకము ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా చాలండి ఇక్కడ మనం గమనిస్తున్నాం తెల్లవారైపోతూ ఉంది దేవుని దూతలు ఇదిగో లోతు ఇంట్లో ఉన్నారు వారు అంటున్నారు ఇదిగో లోతును త్వరగలే అని తొందర పెట్టుచు ఉన్నారు ఎందుకంటే సొదొమ గొమొర పట్టణములు ప్రజలు చెడిపోయి ఉన్నారు విచ్చలవిడితనానికి కామ పూర్తులై పురుషులను పురుషులనే
అవేశకముగా చేసుకుంటూ దేవుని దృష్టికి బహు భయంకరమైన వ్యక్తులుగా కనిపించినప్పుడు దేవుని ఉగ్రత సొదొమ గొమొర పట్టణం మీదకి రానయుండగా దేవుని దూతలు తెల్లవారు జామున ఇదిగో లోతుని తొందరపెట్టుచున్నారు ఇదిగో లోతుని తొందరపెట్టుచున్నప్పుడు లోతును లే ఈ గ్రామ ఈ పట్టణాన్ని విడిచి పదమన్నప్పుడు ప్రిలరా లోతు తడువు చేస్తున్నాడు ఎల్లదామా వద్దా ఎల్లదామా వద్దని తడువు చేస్తున్నప్పుడు దేవుని దూతలు లోతు చేతిని పట్టుకున్నారండి తన భార్య చేతిని పట్టుకున్నారండి తన ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని ఊరు వెల్లపలకు తీసుకుని వెళ్లి వారిని అక్కడ విడిచిపెట్టి మరి చెప్తూ ఉన్నారండి విడిచిపెట్టేసి వెళ్ళారు అయితే ఆయన మీ ప్రాణాలు దక్కించుకున్నట్లు ఎనక చూడక పారిపోమని చెప్పినప్పుడు అక్కడ లోతు అంటున్నాడండి అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని నీ దాసుని మీదకి వచ్చిన అది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను దేవుని స్తోత్రం నా ఎడల కనపరిచిన నీ కృప లోతు పట్ల దేవుడు తన కృపను కనపరిచాడంటండి తన కటాక్షమును చూపాడండి ఆయన మీద దేవుడు కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే మాటను మనం చూసినట్లయితే 16వ వచనం అతడు తడువు చేసెను అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన దేవునికి మహిమ కలుగును గాక లోతు మీద యెహోవా కనికర పడును అని రాయబడి ఉంది కాబట్టి లోతు అంటున్నాడు అయ్యా నా పట్ల నువ్వు కృప చూపితివి అయ్యా నా పట్ల నువ్వు కటాక్షము చూపితివి ఇదిగో నేను ఆ పర్వతము దాకా వెళ్ళి ఆ పర్వతం దాటలేనయ్యా కాబట్టి ఈ కీడు నాకు సంభవించకుండా ఉండులాగున నేను ఇదిగో చిన్న గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్తాను అప్పుడు వరకు ఈ కీడు రాకుండా ఆఫ్ చేయ్యా నేను ఏ గ్రామములోకి వెళ్తానో ఆ గ్రామమును కూడా నీవు నాశనము చేయవద్దని దేవునికి మనవి చేయగా దేవుడు ఆ మనవి ఆలకించాడు లోతు యొక్క మనవి ఆలకించాడండి హల్లెలూయా ఎంత గొప్ప దేవుడండి లోతు పట్ల దేవుడు కనికరం చూపాడండి లోతు పట్ల తన కుటుంబం పట్ల దేవుడు కటాక్షము చూపాడండి అయితే లోతు భార్య అయితే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైపోయింది దేవుడు ముందుగానే చెప్పాడు వెనక్కి తిరిగి చూడవద్దు చాలా మంది ప్రభు వైపు చూస్తారు కొంతమంది చాలా మంది ప్రభు వైపు నడుస్తారు కొంతకాలం చిన్న శ్రమ రాగానే చిన్న కష్టం రాగానే ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూడటం అంటే మరలా పాత స్వభావాన్ని పాత అలవాట్లు లేకపోతే గతాన్ని గుర్తు చేసుకోవటం అన్నమాట ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడైన యెహోవా ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఇశ్రాయేలు గుర్తుంచుకున్నది ఏంటంటే ఐగుప్తి మేము ఐగుప్తికి వెళ్ళిపోతాము అనే మాటను మనం చాలాసార్లు నిర్గమకాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మనం వినగలుగుతున్నాం కారణం ఏంటంటే వెనక చూడవద్దు ముందు చూసి దేవుని వైపు చూసి ముందుకు వెళితే దేవుడే మనకు తోడుగా ఉంటాడు కానీ లోతు భార్య అయితే వెనక తిరిగి చూసింది అక్కడికక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది కానీ లోతు అంటున్నాడు అయ్యా నీ కటాక్షం నా పైన ఉంది నీ కనికరం నా పైన ఉంది నీ కృప నా పైన ఉంది కానీ ఈ పర్వతం దాటి నిల్లేనయ్యా ఇది ఒకటి చిన్న పట్టణం చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలోకి వెళ్ళి నేను దాక్కుంటాను అప్పటి వరకు ఈ ఉగ్రత నీ ఉగ్రత రాకుండా ఆపచేయమన్నప్పుడు దేవుడు యెహోవాను వెళ్ళు ఆ గ్రామములో ఉండు ఆ గ్రామాన్ని నాశనం చేయనని చెప్పాడు ఆ ప్రకారంగానే ప్రిలారా మరి
ఇరవై వచనంలో రాయబడి ఉందండి. పారిపోటక ఊరు సమీపంలో ఉన్నదని, అది చిన్నది గనక నువ్వు అక్కడికి తప్పించుకుని పోము, అది చిన్నది గదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నువ్వు తప్పించుకుని ఆ గ్రామములో ప్రవేశించే వరకు నేను ఏమీ చేయను, నేను ఏమీ చేయనని చెప్పడండి. లోతు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ప్రిలరా దేవుడైన యెహోవా తన ఉగ్రతను సొదొమ గొమొర్రా పట్టణముల మీదకి పంపించాడు. దానివలన సొదొమ గొమొర్రా పట్టణములు నాశనమైపోయినవి. దాంట్లో నివసించిన ప్రజలు కూడా అగ్నికి ఆకృతులైపోయారండి, ఒక్కరు కూడా మిగలలేదు. కానీ లోతు కుటుంబం మాత్రమే, తను తన భార్య లేదు కానీ తన బిడ్డలు మాత్రమే సజీవులుగా కాపాడబడ్డారు దేవుని ఉగ్రత నుంచి. అందుకే దేవుని కృప మనకి కావాలి. ప్రిలరా మరి ఒక భక్తుడి గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి ఆది కాండం అండి, ఆది కాండము 24:26-27 అండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామునే నా యజమానిని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపయు తన సత్యమును చూపటం మానలేదు అని అబ్రహాము దాసుడు ఎలేజరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నా యజమానుడికి దేవుడు కృపయు సత్యము చూపట మానలేదు. ఎంత గొప్ప మాట అండి. ఎవరి మాట చెప్తున్నారంటే అబ్రహాము పెద్ద దాసుడు ఎలేజర్ చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే ప్రిలరా నా యజమానునికి దేవుడిని హోవా కృపయు సత్యము చూపట, ఆయన కృపగల దేవుడు, ఆయన దయగల దేవుడు. 2006 హార్వెస్ట్ ఇండియా అనే సంస్థలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళామండి. 70 పైన విద్యార్థులు ఉన్నారు బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన వారు. వారిలో నేను ఫ్యామిలీతో వెళ్ళిన వ్యక్తిని, చిన్న చిన్న పిల్లలను తీసుకుని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. దేవుడు పిలుపు మేర దేవుడు దర్శనం నాకు అనుగ్రహించగా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళానండి. నాకు చదువు లేదు, నేను చదువుకోలేదు, నాకు చదవటం రాదు, బైబిల్ చదవటం రాదు, రాయటం కూడా నాకు రాదండి. మధ్యాహ్న సమయంలో ఉపాధ్యాయులు అనగా దైవజ్ఞులు బైబిల్ను ప్రకటిస్తూ మాకు పాఠాలు చెప్తూ ఉన్నారండి. ఆ టైంలో ఆ దైవజ్ఞుడు అన్నాడు, ఎవరైతే రాయట్లేదో చదువు రాదు వారి చేతులు ఎత్తమంటే నేను చెయ్యి ఎత్తలేదండి. ఎందుకంటే ఆ 70 విద్యార్థుల్లో ఇటు బాయ్స్ కావచ్చు అటు గర్ల్స్ కావచ్చు, వారిలో నేను ఒక్కనే ఫ్యామిలీతో వెళ్ళిన వాడిని, చదువు లేని వాడిని. కాబట్టి నాకు చదువు రాదని సంగతి అని తెలుసు, రాయలేని సంగతి పాస్టర్ గారికి తెలుసు అని చెప్పేసి నేను చెయ్యి ఎత్తలేదండి. కొంత టైం అయిన తర్వాత ఆ క్లాసు ముగిసే టైంకి నన్ను పిలిచి ఏస్పాదం ఏంటి రాస్తున్నావా నేను చెప్పేదంతా అన్నాడు. నేను వెంటనే అయ్యా నాకు చదవటం రాదు రాయటం రాదు ఆ సంగతి మీకు తెలుసు కదా అందుకే నా చెయ్యి ఎత్తలేదని నేను అన్నప్పుడు, అలా కాదు నేను మిమ్మల్ని చెయ్యెత్తమన్నప్పుడు మీరు ఖచ్చితంగా చెయ్యెత్తాలి, నువ్వు ఎత్తలేదు కాబట్టి ఇదిగో మోకాలు తండేయమని చెప్పేసి చెప్పి నన్ను ఆ 70 విద్యార్థుల మధ్యన ఒక చిన్న పిల్లవాడిని గుంజులు తీపించిన రీతిగా తప్పు చేస్తే నన్ను ఆ 70 విద్యార్థుల మధ్యన మోకాలు తండేయించాడండి. ఇక నేను ఆ మోకాల మీద ఉండి దేవుని అడుగుతున్నా, ప్రభువా నేనే దొరికానా నీకు, నేనే నీ సేవ కొరకు కావాల్సి వచ్చానా, లోకములో విద్య కలిగిన వారు చదవగలిగిన వారు రాయగలిగిన వారు
ధారాళంగా మాట్లాడగలిగిన వారు జ్ఞానము కలిగిన వారు చాలా మంది ఉండగా నేను నీ కావాల్సి వచ్చిన ప్రభువాని మదిలో ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లు కార్చుచు ఉన్నానండి కన్నీళ్లు ఆగట్ల దుఃఖం ఆగట్ల ప్రభు నన్ను ఎందుకు పిలుచుకున్నావు అసలు నన్ను ఇక్కడ దాకా ఎందుకు నడిపించావు నేను ఏ కూల్ పని చేసిన శుభ్రంగా బతికేవాడిని నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా ఏంటి ప్రభువా ఈ చిన్న పిల్లలు ఈ విద్యార్థుల మధ్యన అనగా వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు పిల్లలు అన్నమాట నేను ఇంకా కొంచెం వయసు గలవాడిని వాళ్ళ మధ్య నేను మోకాలు ఎందుకు వేయాలి ఇదేంటి ప్రభు ఈ అవమానం ఏంటి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసి నా క్లాస్ అయిపోయిందండి అందరూ భోజనానికి వెళ్ళారు నేనైతే పక్కన పొలాలు ఉంటే ఆ పొలాల్లోకి వెళ్ళి మరలా ఇది అడుగుతున్న ప్రభుని అసలు నన్ను ఎందుకు పిలిచావు ప్రభు విద్ధి లేని పామర్ని కదా నన్ను ఎందుకు పిలిచావు ప్రభు అని ప్రభుని అడుగుచూ ఉన్నానండి ప్రార్థన చేస్తూ ఓ ఏడుస్తున్నాను అప్పుడు ప్రభు అన్నాడు పర్వతాలు తొలగినాను మెట్టలు దద్దరిలినాను నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు నాకు వాగ్దానం చేశాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట రాయబడి ఉందండి నాటి నుంచి నేటి వరకు నాకు కష్టం వచ్చినా నాకు ఏదైనా ఇబ్బంది ఎదురైనా ఎవరైనా నన్ను అవమానించినా ఎవరైనా నిందించినా నాకు సంతోషం కలిగినా ఒక గొప్ప కార్యం జరిగినా ఒక గొప్ప ఉపకారం జరిగినా నేను తలంచేది ఏంటంటే దేవా నీ కృప యేసయ్యా నీ కృప నాకు తోడుగా ఉంది నీ కృప నన్ను విడిచిపోలేదని నేను ఎప్పుడూ కూడా దేవుని కృపను తలంచుకునుచు ముందుకి నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా నా విశ్వాస జీవిత యాత్రను కొనసాగిస్తున్నా కేవలము దేవుని కృప వలనే నేను ఆయన పరిచర్య చేయగలుగుతున్నా ఇప్పుడు బైబిల్ నేను చదవగలుగుతానండి చూసి రాయగలుగుతానండి దేవుడు ఆ కృపను ఇచ్చాడు దేవుడు ఎంత కృపగలవాడు ప్రిలరా దేవుని కృపను మనం కోరుకుందాం చాలా మంది నా జ్ఞానము నా బలము లేక నా తెలివి అనుకుంటున్నారు కానీ మనం ఏం చేయలేము మన సొంత జ్ఞానముతో మన సొంత బలముతో మన సొంత ధనముతో లేకపోతే ఏది కూడా మనము తీసుకున్నా కానీ దేవుని పరిచర్య చేయలేం కానీ కేవలము దేవుని కృప మనకు ఉంటే చాలు దావీదుతో దేవుడు అంటున్నాడు నా కృప నీకు తోడుగా ఉంది అని చెప్తూ ఉన్నాడండి ఒకసారి మరి కీర్తనల గ్రంథంలో మనం చూడగలుగుతాం అందుకే దావీదు ప్రతిరోజు దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి 90వ కీర్తన అండి పరిశుద్ధ గ్రంథం నుంచి 90వ కీర్తన 14వ వచనం అండి ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించుదుము ఇక్కడ దావీదు దేవుని కృపను కోరుకుంటున్నాడు దేవా ప్రతి ఉదయము నువ్వు మా పట్ల కృప చూపయ్యా మా పట్ల నీ కృప చూపయ్యా ఆ రోజే మా దినములు ఉత్సాహించి మేము సంతోషించుదుము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా నీ కృప మాకు చాలయ్యా అని దేవుని యొక్క వాక్యం మరి చెలవిస్తుంది ప్రతి ఉదయం మనం ప్రభుని కోరుకోవాలి ప్రభువా నీ దయ నా పైన ఉంచయ్యా నీ కృప నా పైన ఉంచయ్యా ఆ రోజే నా దినమును నేను ఉత్సాహించి సంతోషించుదునని మనం ప్రభువుని అడగాలి అలాగే దావీదు మహారాజు అంటాడు 23వ కీర్తనలో ప్రిలర 23వ కీర్తనలు అంటాడు నా బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు దేవుని కోరుకుంటున్నాడు ఏమని కోరుకుంటున్నాడండి నా బ్రతుకు దినములన్నీయు
నీ కృపాక్షేమములే నా వెంట పంపించమని దేవుని అడుగుతూ ఉన్నాడు. నీకు ఏం కావాలి? నీ బ్రతుకు దినములో నా బ్రతుకు దినములో దేవుని కృప కావాలి. దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన కృప మనకి కావాలండి. ఆయన దయ మన పైన ఉండాలి. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండదంటండి. ఆయన దయ మన ఆయుష్కాలం అంతయు ఉంటదంటండి. మరి ఏం కోరుకుందాం ఈరోజు అంటే ఆయన దయను కోరుకుందాం, ఆయన కృపను కోరుకుందాం. నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతాం. మన బిడ్డలు, మన కుటుంబం, మన సమస్తము దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కృప మన పైన ఉండునుగాక. అలాగే ఒకరోజు దావీదును దేవుడు దావీదును సాతానును ప్రేరేపించిందంటండి. మరి రెండవ దినవృత్తాంతాల గ్రంథము మనం చూస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయములో మనం చూసినట్లయితే దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు 13వ వచనములో. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతూ అనిను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాడు దావీదు. ఎందుకో తెలుసండి, దావీదును సాతాను ప్రేరేపించింది. జనసంఖ్య ఎంతో లెక్కించమని ప్రేరేపించగా అతడు తన దగ్గరున్న ఏబేబు అనే ఒక వ్యక్తిని పిలిచి జనసంఖ్యను లెక్కించమనగా అతడు వెళ్ళి ఏమండి బెర్షబా నుంచి గాదు వరకు జనసంఖ్య తీసుకుని వచ్చి దావీదుకి ఇవ్వగా ఏమండి అక్కడ గొప్ప నష్టం జరిగింది. ఏంటంటే దేవుడని యెహోవా ఇశ్రాయేలును బాధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రిలరా దావీదు దేవునికి మొరపెట్టాడు. అయ్యా, ఇంత కీడు చేసింది నేను, ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేశారు అని దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు గాదును పంపించి దావీదుకి ఇలాగ చెలవిచ్చాడు, 3 సంవత్సరాలు దేశమంతట కరువు కావాలా, 3 నెలలు శత్రువుల చేతిలో మీరు నశించిపోదురా, లేదా 3 దినములు యెహోవా తెగులు చేత మీరు నశించుదురా అని అడిగినప్పుడు అప్పుడు దావీదు పలికిన మాట ఏమిటంటే, యెహోవాయే మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడుట కంటే నా దేవుని చేతిలో పడుట మంచిదని చెప్పాడంటండి. హల్లెలూయా. అందుకే దేవుడని యెహోవా దావీదు కానీ తన సంతానమునకు ఏ కీడు చేయలేదంటండి. కానీ ఇశ్రాయేల్లో 70,000 మంది నశించిపోయారు. దానివలన మరలా దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, పాపము చేసింది నేను, తప్పు చేసింది నేను, ఈ గొర్రెలు వంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారయ్యా, ఏదైనా చేస్తే నా మీదకి నా కుటుంబం మీదకి పంపించమని దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు ప్రిలరా ఏమండి గమనించాలి ఏంటంటే, దేవుడు అన్నాడంట, ఆ దూతను ఆపమని చెప్పాడంట. నశింప చేస్తున్నా ఆ దూతను ఆపమని చెప్పాడంట. ఆ దూత వెళ్ళి ఓరణ అనే కళ్ళము దగ్గర నిలిచినప్పుడు ఓరణ కళ్ళము దగ్గర దావీదు వెళ్ళి ఆ ఓరణ కళ్ళమును కొని అక్కడ ఒక బలిపీఠం కట్టి ఏమండి దేవునికి మొరపెట్టగా అప్పుడు యెహోవా దూత తన కత్తిని మరలా వరలో పెట్టెను. ఇలాగూ ఆ తెగులు ఆగిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మహాకృపగలవాడు. ఆయన కృపను మనం పొందుకుందాము గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృపగల తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ దృష్టికి నోవాహు కృప పొందినవాడుగా ఉన్నాడు. నీ దృష్టికి నాయన లోతు కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. నీ దృష్టికి నాయన అబ్రహాము కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. నీ దృష్టికి నాయన దావీదు కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు.
దావీదుని కృపనే కోరుకున్నాడయ్యా, నువ్వు మహాకృపగలవాడని కోరుకున్నాడు. అట్లాగే ప్రభు మా అందరికి నీ కృపను దయచేయండి మెండుగా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.